పెత్తందారున్న అయితే లక్షన్నర మెజారిటీతో గెలిచేవాడిని కాదన్నారు ఎంపీ కోటగిరి శ్రీధర్. అభ్యర్థుల మార్పు సర్వేలను బట్టి అధిష్టానం చేస్తుందన్నారు ఆయన. సీటు కోల్పోయిన వారు భయపడటం సహజమన్నారు. వ్యక్తిగత కారణాలతో తాను పోటీ నుంచి తప్పుకున్నానని చెప్పారు ఎంపీ కోటగిరి శ్రీధర్. వ్యవహారం అలా చేసుకోవాల్సి వస్తే 5 సార్లు ఆయన అసెంబ్లీకి ఎన్నుకోబడ్డేవరే కాదు. ఆయన పేరు చెప్పుకొని నేను 165,000 మెజార్టీతో గెలిచే అవకాశమే లేదు. వై నాట్ 175 అంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పథకాలే కాదు, ప్రజలకి ఒక సూటబుల్ క్యాండిడేట్ సూటబుల్ లీడర్షిప్ ని ప్రజెంట్ చేయడం ఉద్దేశంతో ఈరోజు కొంత క్యాండిడేట్లు మార్చడం జరిగిన మాట వాస్తవం. నేను తప్పుకోవడం కాదు, పార్టీలో యాక్టివ్ గానే ఉంటా, రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటా. ముఖ్యంగా ఏలూరు ప్రాంత ప్రజలకి, ఏలూరు ప్రాంతానికి ఎల్లకాలం నా జీవితాంతం కష్టపడుతూనే ఉంటా. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి విరమించుకోవడానికి నా సొంత డెసిషన్ అని చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు కాదు, 2 సంవత్సరాల కిందటే చెప్పడం జరిగింది.